हेलो फ्रेंड्स अंदर की अनूस किचन एंड टिप्स चैनल की स्वागत फ्रेंड्स वीडियो सूपर चिटका तो शेर चेस्तुन्नानु खच्चितंगा वीडियो 100% यूजफुल डैली जीवित उपयोग पड़े सूपर चिटका शेर चेस्तुन्नानु खच्चितंगा वीडियो चिवरी वरकू चूडंडी चूसिन तर्वाता वीडियो यूजफुल अनिपिस्ते लाइक इव्वंडी अलागे चैनल नच्चिते सब्सक्राइब चेसुकोवडं कूडा मर्चिपोकंडी फ्रेंड्स इपड़ रही फ्रेंड्स आ चिटका एटो मी तो शेर चेस्ता दाने कोसम मन को एमटी स्प्राइट बॉटल कावाली इलांटी उन्माई भागा कदा अभी कटेकोवाली ने वीडियो चूपस्ता अदे विधा कटेको नैन चाकूनी वाड़ी दी कटेना एला कावाले नचे विधा कटेकोवच्छ अंतूलाजी अवतो अला कटेकोवच्छ చాకుని వేడి చేసి కూడా ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వస్తది ఇలా ప్రెషర్ ఇచ్చి కట్ చేసుకోవాలంటే కూడా మీరు కట్ చేసుకోవచ్చు మీకు ఎలా అవుతదో అలా చేసుకోండి ఈ ఐదు భాగాలను ఇలా కట్ చేసి తీసేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కట్ చేసి తీసుకోవాలన్నమాట నేను ఇప్పుడు ఒకటి కట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి మిగతా నాలుగు ఉన్నాయి కదా అవి కూడా కట్ చేయాలి అదే విధంగా సెంటర్ లో మాత్రం ఏమీ చేయకండి అలాగే ఉండాలి ఇలా కట్ చేసేటప్పుడు చాలా జాగృతగానే కట్ చేసుకోవాలి లేకపోతే చేతికొచ్చే ఛాన్స్ ఉంటది ఎందుకంటే గట్టిగా ఉంటది కాబట్టి స్ప్రైట్ బాటిల్ ఉంటే చాలండి మన డైలీ జీవితంలో ఉపయోగపడే ఈ టిప్స్ ని చాలా సులభంగా తయారు చేసి యూస్ చేయొచ్చు మీరు బాటిల్ కలర్ కావాలంటే వేరే కలర్ ఉండేది తీసుకోవచ్చు అయితే ఇలాంటి ఐదు భాగాలు ఉన్నాయి కదా ఇలా ఉండాలి ఇలా ఉండే బాటిల్ ని ఏదైనా వాడొచ్చు పర్లేదు ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చీపురుని తీసుకున్నాను ఇప్పుడు మనం ఆ కట్టి పెట్టిన చీపురు తాడుంది కదా దాన్ని కట్ చేసుకొని తీసేసుకుందాము మన డైలీ జీవితంలో చీపురుని ఖచ్చితంగా వాడతాం కదండి మనం డైలీ వాడతాం కదండి చీపురుని అప్పుడు మనం పట్టుకుంటాం కదా చేతితో పట్టుకునేటప్పుడు చేతికి గుచ్చుకుంటాయి కదా ఈ విధంగా చేసి వాడడం వలన అస్సలు గుచ్చుకోకుండా మనం ఈజీగానే యూస్ చేయొచ్చు అలాగే రెండు సంవత్సరాల వరకు దీని మనం పాడవకుండా పెట్టుకోవచ్చు కూడా చాలా మంచిది కేవలం మనకు స్ప్రైట్ బాటిల్ మాత్రమే అవసరం అన్నమాట ఈజీగా దీని ప్రిపేర్ చేసి వాడొచ్చు ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలియాలంటే ఆ లైక్ చూస్తే మాత్రమే తెలుస్తుంది అందుకని చెప్తున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఫ్రెండ్స్ ఇదే విధంగా దీని లోపలికి పెట్టేసుకోవాలి ఆ చీపురు పుల్లల్ని మొత్తమంతా కూడా దీని లోపలికి పెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తానండి మనం నార్మల్ గా ఇలాంటి బాటిల్స్ అన్ని కూడా పడేస్తూ ఉంటాము ఇలా ఉపయోగపడతాయని అస్సలు ఎవరికి తెలియదు కదా అందుకోసం ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఇలాంటి తెలియన వాళ్ళకి కూడా ఈ వీడియో యూస్ అవ్వాలంటే వీడియోని చూసే వాళ్ళు తప్పకుండా షేర్ చేస్తే మాత్రమే అందరికీ తెలుస్తుందన్నమాట వీడియోని అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో పాటు షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇలా పెట్టేటప్పుడు మనం చాలా నిదానంగానే పెట్టుకోవాలి అలా అసలు టైం అనేది ఏం పట్టదు కానీ నిదానంగా ఇలా మొత్తమంతా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటదన్నమాట ఇప్పుడు మనం లాగితే ఈ చీపురు పుల్లలు బయటికి వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ మనం తీసుకున్న బాటిల్ ఉంది కదా దాన్ని కాల్చుకోవాలి అంటే ఇలా వేడి చేసుకోవాలన్నమాట సారీ దీన్ని ఈ విధంగా వేడి చేసుకోవాలండి ఇలా తిప్పుతూ తిప్పుతూ వేడి చేసుకుంటే అది అక్కడికే సెట్ అవుతది చాలా గట్టిగా కూడా ఉంటది అస్సలు పాడవదు మనం ఇలా లాగితే కూడా అస్సలు బయటికి రాదన్నమాట చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి కేవలం స్ప్రైట్ బాటిల్ ఉంటే మాత్రం చాలు రెండు సంవత్సరాల వరకు దీన్ని ఏమి పాడవకుండా యూస్ చేయొచ్చు అయితే ఈ టిప్స్ మీకు ఉపయోగపడి ఉంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో పాటు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నాను ఇంకొక మంచి వీడియోతో పాటు మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు థాంక్యూ